ముందుకు యాక్చువల్లీ భార్య ఆయన మీద కంప్లైంట్ ఇచ్చింది. భార్య కంప్లైంట్ ఇచ్చి కొన్ని ఆఫెన్సెస్ లో కూడా ఉన్నారు. ఎస్, ఇది పెందుర్తి పిఎస్ లో 3 కేస్, గంట్యాడ పిఎస్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఒక 4 కేసెస్ లో ఉన్నారు. 4 కేసు పీటీలో ఉన్నాయి, పెండింగ్ ట్రయల్ ఉన్నాయి. దిస్ ఆల్ సిమిలర్ టైప్ ఆఫ్ ఆఫెన్స్, సిమిలర్ టైప్ ఆఫ్ ఆఫెన్స్ చేశారు. బయటికి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు. సో లెట్ పీపుల్ డూ నాట్ షై అవే ఫ్రమ్ గివింగ్ ద కంప్లైంట్స్. ఎందుకు కొంచెం భయపడతారా, మేము పేరెంట్స్ ఏం చెప్తారా, అదే సమ్టైమ్స్ కపుల్స్ గోస్ విదౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఆల్, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి ఇష్టం లేదా. బట్ దానివల్ల ఏమవుతుందా, కంటిన్యూస్గా వాళ్ళు ధైర్యం ఎక్కువ అయిపోతున్నాయి. సో దట్స్ వాట్ అవర్ రిక్వెస్ట్ ఇస్ టు డూ. అనదర్ కేస్, ద గుడ్ కేస్ ఆఫ్ స్నేచింగ్. స్నేచింగ్ కేసులో వన్ పర్సన్ బై నేమ్ సంతోష్ కుమార్, జి గోర్లే సంతోష్ కుమార్, ఆయన యాక్చువల్లీ హీఈస్ ఫ్రమ్ నేటివ్ ఆఫ్ జరిలా విలేజ్ ఇన్ చింతపల్లి మండల్. అక్కడ నుంచి ఇన్ సన్ ఆఫ్ ఎ కానిస్టేబుల్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ రూరల్ పోలీస్ స్టేషన్. ఆయన కొన్ని ఆల్మోస్ట్ ఇప్పటివరకు 10-12 స్నేచింగ్స్ ఆఫెన్సెస్ ఒప్పుకున్నారు ఆయన. మీకు తెలిసే ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్లో స్నేచింగ్స్ బాగానే ఎక్కువ అవుతున్నాయి, మీరు కూడా ఆ పేపర్లో రాస్తూ ఉంటారు. అండ్ ఇట్స్ వీ నో దట్ ఇట్ వాజ్ ఎ బ్యాడ్ థింగ్ విచ్ వాజ్ హ్యాపెనింగ్. సో ఈయన బ్యాడ్ వైసెస్లో అలవాటు అయిపోయారు, డ్రింకింగ్, ఉమెనైజింగ్ అండ్ ఆల్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ హీ వాజ్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. సో డబ్బు లేని ఫ్యామిలీ కెనాట్ అఫోర్డ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. డబ్బు లేని ఏం చేశారా, ఈ స్నేచింగ్ పని స్టార్ట్ చేశారు. కొన్ని ఆఫెన్సెస్లో ఉన్నారా ఇంతకుముందు కూడా, ల్యాప్టాప్ ఆఫెన్స్, ల్యాప్టాప్ దొంగతనం చేశారా, దాని మీద అయిన ఆఫెన్స్ ఆఫెన్సెస్లో. సో దానికి ఇప్పుడు ఛాన్స్ లేకుంటే చైన్ స్నేచింగ్ స్టార్ట్ చేశారు. సో దీనిలో అవర్ ఆఫీసర్స్ హ్యావ్ ట్రెక్డ్ హిమ్ వెరీ నైస్లీ. అండ్ అప్పల్ నాయుడు ఎస్ఐ అండ్ ఈ స్ట్రీమ్ ఏఎస్ఐ 1309D శ్రీనివాసరాజు, దెన్ హెడ్ కానిస్టేబుల్ రవి, పీసీ దిలీప్, పీసీ గోపి, సోమశేఖర్ అండ్ అదర్ ఆఫీసర్స్, దే హవ్ డన్ ఏ రియలీ గుడ్ జాబ్. దానివల్ల కొన్ని రోజులు నుంచి మన స్నేచింగ్ కూడా ఆఫెన్సెస్ అయ్యి, ఈయనతో పాటు ఇంకా ఒక గ్యాంగ్ ఉన్నాయి, దే ఆర్ స్టిల్ ఎబ్స్కోండింగ్, వీఆర్ వర్కింగ్ అవుట్ ఫర్ దాట్. జార్ఖండ్ నుంచి వాట్ హ్యాపన్ దిస్, కొంతమంది ఫ్యామిలీతో పాటు ఇక్కడ వస్తున్నారు, అది పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు వచ్చి, అండ్ దే ఆర్ లుకింగ్ లైక్ బేగర్స్ ఆర్ సమ్ ఇక్కడ టూరిస్ట్ టైప్. ఎప్పుడు ఇప్పుడు బేగర్స్ అలాగా బిహేవ్ చేస్తారా, ఎప్పుడు టూరిస్ట్ అలాగా వచ్చి అక్కడ కొన్ని చోట్ల తిరుగుతున్నారు. అది తిరిగిన వాళ్ళు చిన్న పిల్లలు కూడా ఉన్నారు దానిలో, 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలు కూడా వాళ్ళతో పాటు ఉంటారండి. అండ్ మధ్యాహ్నం పూట లేకపోతే నైట్ పూట ఎక్కడే వాళ్ళకు ఛాన్స్ దొరికితే ఆ ఎల్లుదల్లో పోయి దొంగదోపిడీ చేసేస్తారా. మిగతా 2-3 మెంబర్స్, లైక్ టోటల్ అరౌండ్ 7-8 మెంబర్స్ వస్తారు. 3 కపుల్స్ ఉన్నాయి దానిలో అండ్ ఆల్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ, ఫాదర్ అండ్ దర్ కిడ్స్ అండ్ డాటర్ ఇన్ లాస్, వాళ్ళు అందరూ ఉంటారు. వచ్చి దొంగతనాలు చేసి అండ్ అక్కడ ఆ రోడ్ చుట్టూ ప్రక్కన ఉంటారా, ఇమీడియట్లీ దొంగతనం చేసి ఆ అన్ని వస్తువులు అక్కడ దాచిపెడతారు, అది రోడ్ చుట్టూ ప్రక్కన బుషెస్లో అక్కడ దాచిపెడతారు. సో నోబడీ కెన్, కన్వీనియంట్ టైంలో తర్వాత వచ్చి తీసుకువెళ్ళిపోతారు. దెన్ కొన్ని సఫిషియంట్ స్టోక్ అయిపోతే ఇక్కడ నుంచి ఇంటికి పంపిస్తారు వాళ్ళు, అక్కడ జార్ఖండ్లో పంపించి అక్కడే వాళ్ళు డిస్పోజ్ ఆఫ్ చేస్తారు. అది సో ఈ కేసులో ఇమీడియట్లీ కొన్ని విక్టిమ్స్కి మా వాళ్ళు మాట్లాడితే దే హ్యావ్ గివన్ అటువంటి మనీస్ ఈ ఏరియాలో లేడీస్ అండ్ జెంట్స్ తిరుగుతున్నారు పిల్లలతో పాటు ఉన్నారంటే ఇమీడియట్లీ కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ ఫ్లేష్ చేయడం జరిగింది. అండ్ దానిలో మన దామోదర్ బాగా మంచి యాక్టివ్గా చేసి ఎంటైర్ టీమ్స్, మన లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ వాళ్ళందరూ అలర్ట్ చేసి